नी पोगरबोता नी पैको चूपे नीत विदा पदा विदा इगो नी बटल इगो नी बत्ते इगो नी चाक इदि पेकल्नि तग्गडडानिकि पनिचेस्तुंदि कदू राजु पळ्ळु कोसुकुनि तिंटारिकि कूडा पनिचेस्तुंदि जैलर गारु इन्नाळ्ळु शिक्ष अनुभविंचिन तर्वात ई सत्यं तेलुसुकुन्नारन्नमाट ई निजं नाकु एप्पुडो तेलुसु कानी ना कळ्ळ मुंदे अन्यायं जरुगुतू उंटे शिक्षकु भयपडि नोरु मूसुकुनि ऊरुकोमंटा ఏం చేస్తావ్ తప్పు చేసిన వాళ్ళని తన్నడం తప్ప పా తప్పున్నారా అది నీ పని కాదు ప్రభుత్వం పని చట్టం పని పోలీస్ పని చూడు రాజు నువ్వు హంతకుడివి కావు దొంగవి కావు కానీ అన్యాయాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేవు వాళ్ళ నువ్వు తంటావు ప్రభుత్వం నిన్ను దండిస్తుంది నీ జీవితమంతా ఇలాగే గడుపుతావా ఇది మంచిదంటావా మంచిది కాదనుకోండి కానీ చెడ్డ పని చేసే వాళ్ళ గురించి మాత్రం మీరు కాస్త గట్టిగా ఆలోచించాలి
పేరు రాజు నా పేరు శేషు 3X క్లబ్ బాస్ నీలాంటి చురుకైన వాళ్ళని ఎంకరేజ్ చేసి బైక్ తీసుకురావడమే నా హాబీ జీతం ఎంత కావాలి జీతం పోనీ నువ్వు తెచ్చిన దాంట్లోనే 50-50 ఈ రాజు కడుపుతో కుర్చి కోసం దొంగతనం చేసే రకం కాదు నా సంగతి తెలుసుకోవాలంటే చిక్కడపల్లి చౌకులో అడుగు చిక్కడపల్లి చౌక్ రాజు దేనికి వెళ్ళాడు కాబట్టి మీ ఆట సాగుతున్నాయి ఆయన ఊళ్ళో ఉంటే మీ అందరి మోసాలు ఎప్పుడో బయట పెట్టేవాడు రాజట రే రాజు కాదు రాడి బాబోయినా ఈ చౌక్లో ఈ రంగం ఎవడేం చేయలేడు రా జనార్దన్ చుడై చుడై మర్యాదల తర్వాత ముందు ముసలమ్మ పని చూడు అది కాదురా రామ నేను కాదన్నానా
రఘుపతి లక్షల కోట్ల క్లబ్కు దారం వేశాడురా. ఈ క్లబ్ నాకు రుణపడి నా రుణం తీర్చడానికేలా మీరంతా నాతో అడించారా? నన్ను అడించాలి మిస్టర్ రఘుపతి. అవును, డబ్బు లేకుండా ఇక్కడ ఎవ్వరు ఆడడానికి వీల్లేదు. డబ్బి నేను ఆడతా. వదిలిపెట్టండి, వదలండి. ఒరే చేసుకో, నన్ను నెట్టిస్తావరా? నీ సంగతి చూసుకొని ఉండు, డబ్బు తీసుకొని వస్తాను రా. శ్రీశేష శైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకనాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోకపోతే ఎలాగ నాన్న? నీకోసం కాకపోయినా తల్లి తండ్రి అన్ని నువ్వే అనుకునే నా కోసం. సుశీల, బాధ కలిగించానా నాన్న? లేదమ్మా, ఏదో కొంచెం పనుండి రాత్రి ఇంటికి రాలేకపోయా. ఇలా చెప్పడం నీకు అలవాటైపోయింది. ఇంటికి అంత ఒక్కదాన్ని రాత్రుళ్ళు బిక్కు బిక్కుమంటూ ఎలా ఉంటారని కూడా ఆలోచించుకోలేదా నాన్న? లేదమ్మా, ఇక నుంచి రాత్రుళ్ళు ఇంట్లోనే ఉంటానమ్మా. టిఫిన్ కాఫీ తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళవుగా, ఇప్పుడే వస్తాను. గురు, అంత తేలికైతే చిక్కుపోతారు, నువ్వేమిటి గురు పిక్కలకు తయారైపోయావు. ఈ దెబ్బ చూస్తే 3X క్లబ్ బాస్ నాగులగాళ్ళ నన్ను తన దగ్గరుండి పోమన్నాడు. నాగులంటే జ్ఞాపం వచ్చింది గురు. వాడి ముట ఈ మధ్య బోడుగోళ్ల పక్కలలో మకాన్ పెట్టారు. 3 ముక్కలాట్లో 100,000 అమ్మాయికులు చేసి గుంజేస్తున్నారు. అంత మోసం అనుకో, ఎవడైనా ఎదురు తిరిగి అన్యామంటే సంతోషం. నువ్వు అనుకు, నువ్వు అన్నావంటే చాలు, ఈ రాత్రికి వాళ్ళ పని తన తనున్నాయి. ఏమిటి దాస్ మీకు ఫోన్? ఈ నెక్లెస్ ఖరీదు 75,000. వండర్ఫుల్. ఏంటా సోర్స్? హోల్ డైమండ్స్, మహారాజా ఆఫ్ నవరసపూర్ నా థిక్కెస్ట్ ఫ్రెండ్. ఏదో పాపం అవసరానికి అమ్మబోతుంటే ఆ డబ్బిచ్చి నేనే తీసుకున్నా. అసలు దీని ఖరీదు 1,00,000 రూపాయలు. నెక్లెస్ ఎస్ నెక్లెస్. వెళ్ళి వేషం మార్చుకో. పిక్.
అదే లేదా నీ మొగుడు ప్రాణాలు
చలిగా ఉన్నది ఉన్నది అనుకున్నది పోయి కాదన్నది లే లే మన్నది రా రా రమ్మన్నది నిజమే కానీ ఈ గుర్తున్న వాళ్ళంతా దారి దోపిడీలు చేసేవాళ్ళనే అర్థమా ఈ గుర్తు ఈమె ఒక్కదానికే కాదు మా క్లబ్ లో పనిచేసే వాళ్ళందరికీ ఉంది పైగా రోజీని తెలిసిన వాళ్ళెవరు ఇలాంటి అభాండాలు వేయలేరు ఇన్స్పెక్టర్ ఓ పోర్ రోజీ అవునండి రోజీ మాకు బాగా తెలుసు ఆమె ఎలాంటిది కాదండి రాజు ఏమిటి నీ సమాధానం ఇన్స్పెక్టర్ గారు నా మాట నమ్మండి నాకు కొంచెం టైం ఇవ్వండి ఆల్ రైట్ నిజం నిరూపిస్తాను నా నిజాయితీ నిలుపుకుంటా నాకు నేరానికి సంబంధం లేదని చెప్పకపోతే నువ్వు చస్తావని కూడా తెలుసా ఆడవాళ్ళని చంపేయడంత అధముడు కాదు నా రాజు అని కూడా తెలుసు నీ రాజు నా రాజే దూరంగా మనిషి దూరంగా ఉన్నా నా మనసు నీ నుండి దూరం కాలేదు రాజు తొలి చూపులోనే నిన్ను చూసి నన్ను నేనే Thank you.
పోలీసులు వస్తారు నిన్ను బంధించి తీసుకుపోతారు ఊరి కంబానికి ఎక్కేస్తారు నా మాట విను మా బాస్ మనసు మంచిది ప్రాధేయపుడు వాడు రాయి మనిషి కాదు అందుకే హత్య చేశాడు వాడి మీద నువ్వు దారి దాల్చినా నేను మాత్రం చేతులు పెట్టుకొని కూర్చో నా మాట వినకుండా పోలీసుకు ఫోన్ చేస్తే ఈ హత్య నేనే చేశానని పట్టుబడిపోతా నీ తెలివి వల్ల నన్ను తప్పించాలని ప్రయత్నించావా నేను ప్రాణాలతో దక్కను ఇది ఖాయం రోజీ ఏమిటిదంతా అవును రాజు బ్రతికి తీరాలి నా కళ్ళ ముందు ఎప్పుడూ కనిపించాలి అందుకు నన్ను ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను ఆల్ రైట్ నువ్వేమీ చేయక్కర్లేదు రాజు దీని మీద సంతకం చేయి ఎందుకు నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడడానికి నేను హంతకుల్ని కానని రుజువు చేసుకోవడానికి చేయరాజు సంతకం చేయి జరిగిందంతా కీడకలలా మర్చి నిర్భయంగా ఉండు ఇక నువ్వు నావాడి కానీ ఎప్పుడైనా పొరపాటున ఎదురు తిరిగావా ఈ కాగితం నా దగ్గరే ఉంటుంది నువ్వే హంతకుడవని రుజువు చేస్తావు నిన్ను దొంగగా అనుమానించడానికి మా క్లబ్ను అనవసరంగా అవమానించడానికి కారణమైన నెక్లెస్ ఈ రెండు తొలగిపోవడానికి కష్టపడి శోధించి సాధించాను ఈ రోజే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా ఆ రోజు ఇక రాజును తీసుకెళ్ళండి కమ్ ఆన్ నిజంగా ఇదే మోసం అయితే ఇప్పుడే వాళ్ళని నాశనం చేస్తాను
నీ ఆయువు పట్టంత వాళ్ళ చేతులు ఆలోచి నిజమే వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్లే పడాలి వాళ్లలో ఒకనవుతా వాళ్ళు చెప్పిన దోపిడీలు దొంగతనాలు అన్ని చేస్తాను వాళ్లను నమ్మిస్తాను చివరకు వాళ్ళ అంతం చూస్తాను दादा इंक नाग लेकिन पोया दादा
నీ పేరేమిటి? చిట్టి. చిట్టి మనిషిలాగా మనోందమైన పేరు. బ్యూటీ బ్యూటీ బ్యూటీ. ఓహో, నేను అంత అందంగా ఉన్నానా? షూర్ 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 షూర్. ఫారెన్ లో ఏజ్ బత్ స్టైలర్, ఇండియాలో చిట్టి. ఇంతకంటే అందగా తెలు పుట్టరు, పుట్టిన పేరు కావాలంటే చిట్టి. మీ అన్నయ్య మీరు చిట్టి, నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దొంగలు దోచుకోవడానికి వస్తా. నీ డబ్బులు కాదు, నీ అందాన్ని, నీ బ్యూటీ. అందుకని నీ ఒంటరితనాన్ని జంతగా చేయడానికి, నిన్ను మనసులో పెట్టుకు దాచుకోవడానికి నేను రోజు మీ ఇంటికి వచ్చేస్తాను. ఏమంటావు? అలాగే రండి. అబ్బే వీల్లేదండి, ఇక మీరు మా ఇంటికి రావద్దు. ఎందుకు రావద్దు? జీరుగు పొరుగు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఈడు తోడు బాగుందనుకుంటే నీకా భయమక్కర్లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటా, నీకోసం కాదు, చచ్చిపోయిన మీ అమ్మాయి ఆత్మశాంతి కోసం. అబ్బా ఎవరిని చూస్తే బాగుండదు, మీరు వెళ్ళండి. చూడకపోతే బాగుంటుంది చెప్పి. అబ్బ వెళ్ళమంటుంటే జిడ్డి 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 నాకేం తెలుసు, నీ స్నేహితుడు అని చెప్పాడుగా. నీ మొహం చిట్టి, వీణక్కడ పోలీసుతో చూశా. కొంపదీసి వీడు సిఐడి పోలీస్ ఏమన్నయ్యా? ఎవడైతేనే జాగ్రత్త, వాడిని ఇంటికి రానివ్వకు. కానీ మీరు మాత్రం అడ్డు రాకుండా ఉంటే ఆ 5 లక్షల్లో 1 లక్ష మీది. ఎంత మాట వీరభద్రయ్య, అలాగే చేద్దాం. నువ్వంటే నాకు ఎప్పుడూ ట్రస్టే. మీరు చెప్పాలా? ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మాయం చేశాం, పెద్దలు ఆశించుకున్న పేరు ప్రఖ్యాతులు లేకుండా చేశాం. ఆఖరికి దేవుడు పూజ సామాన్లు కూడా దొంగిలించే స్థితికి వచ్చామంటే నేను ఏమనుకోవాలి నాన్న? ఏమన్నాను? నేను ఇలా దిగజారిపోవడానికి కారణం నా కన్న తండ్రి. తాతగారా, ఆయన అనుకోవడం మహాపాప నాన్న. స్వార్జితమని ఉన్న ఆత్యంతా నాకు అందకుండా నీ పేర పెట్టి నన్ను అనామకుండి చేశాడు, నలుగురిలో నవ్వుల పాలు చేశాడు. ఆయన అలా ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచించుకోనన్న. బాగా ఆలోచించా. ఇల్లు బట్టి ఉండడం లేదని తాగుబోతున్నాయి తిరుగుతున్నానని అంతే కదా? నీ పేర పెట్టినంత మాత్రాన నేనేమన్నా బాగుపడ్డానా? ఆయన నా చేశాడనే బెంగతో సర్వనాశనం అయ్యాను. చస్తు ఆయన చంపాడు, ప్రతికుండి నువ్వు చంపుతున్నావు. ఏమిటా మాటలు? నాకేమన్నావు చెప్పినా? చెప్పి చెప్పి నా ప్రాణం విసిగిపోయి ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకో తీరా, అప్పుడు కానీ నా మనసుకు శాంతి లేదు. అంతేకాదు ఈ అలవాట్లకు దూరం కాలేదు. నా పెళ్లికి నీ అలవాట్లకి సంబంధం ఏమిటన్నా? సంబంధమే లేదంటావా? చెట్టంత కూతురు పెళ్లి కాకుండా కళ్ళెదురుగా ఉంటే ఏ తండ్రికి గడ్డి మీద కునుకుపడుతుందమ్మా? నీకు వచ్చే లోటేమిటి? ఆస్తికి ఆస్తి, అందానికి అందం అన్నీ ఉండి కూడా ఎందుకమ్మా నువ్వు పెళ్లింటే ఇష్టపడ? ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినంత మాత్రాన పెద్దల బాధ్యత తీరిపోదు నాన్న. కన్న తండ్రి తాగుపోతూ దూదరై వీధుల వెంట తిరుగుతుంటే కాపురం చేసే ఆడపిల్లకి మాత్రం కంటి మీద కునుకుంటుందంటావా? నాన్న నేను ఆఖరిసారిగా చెప్తున్నాను,
నీ ప్రవర్తన మార్చుకొని మన కుటుంబ గౌరవం కాపాడతేనే నేను పెళ్లి చేసుకుంటా లేదా ఆ జన్మంతో ఇలాగ చీకట్లో కృంగి కృశించిపోతారు ఇదేనా నువ్వు చెప్పే సమాధానం ఎంతకంటే నేను ఏం చెప్పలేదు ఊగి
సొగసులను నీ తీసుకో బిగువుగా నన్ను చూసుకో సొగసులను నీ తీసుకో బిగువుగా నన్ను చూసుకో చూసి చూసి సుశీల్ జాతకం భార్య గొప్ప జాతకం అని. అరే మీ అమ్మాయి పెళ్లి అనే సంగతే మాకు చెప్పలేదేమయ్యా? ఇప్పుడు చెప్తున్నా కదా. వీరభద్రయ్య గారు రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా. మీరంతా పెళ్లికి రావాల్సమా? తప్పకుండా వస్తామయ్యా. కలుపు నీదే కలుపు. మీకు మాట విలువ, నాకు మనిషి విలువ. చూడండి, సుశీల్ మన పెద్దాడికి పెళ్లి చేస్తే. పెద్దాడికా? నీకేమైనా మర్చిపోయిందా? ఏమిటి వాడు క్షయరోగి, వాడికి పెళ్లి ఏమిటి? ఈ సంగతి రఘుపతి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమిటయ్యా తెలిస్తే ఏది? చిన్నవాడి కోరిని కట్టడంతో ఎలాగో పెళ్లి అవుతుంది. ఈ వచ్చిన అవకాశాన్ని పెద్దవాడికి ఇస్తే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం రెండో కలిసి వస్తాయి కదా అయ్యా. నానా, అమ్మా, అమ్మా, నేను వచ్చా కదా. అయ్యో ఏమండో, ఎంతకే ఇంత అర్జెంట్ గా టెలిగ్రామ్ ఇచ్చి నన్ను పిలిపించారు. నా బంగారు కొండ, నీకు పెళ్లి ఆయన. వీడికి ఒక క్షయరోగమే కాదు, గుండె జబ్బు కూడా ఉన్నట్టుంది. అయినా వాడు పెళ్లి విషయం ఇంత హఠాత్తుగా చెప్పావేమిటి? నాన్నకంతా కంగారు, నాకేం భయం లేదే. అమ్మాయి పెళ్ళంటే ప్రాణం లేచొచ్చింది. అమ్మా, నాకు పిల్లని చూడాలని ఉంది. నిన్ను చూస్తే పెళ్లి ఎవరు చేసుకుంటారా? చాలా ఎవరుకోండి, పిల్లకేవరా, అచ్చంగా చందమాల ఉంటుంది. అమ్మారు అయితే వీడికి మళ్ళీ వచ్చిందే, మంచి వీడు పట్టాలే. అమ్మా హార్మోని వాయించద్దా? రే బ్రహ్మాండంగా వాయిస్తుందిరా. రే నువ్వు మనిషి ఎలా ఉన్నా నీ కోరికలకు మాత్రం తక్కువ లేదు. నేను ఎలాగుంటావంటే
ఆరోగ్యంగానే ఉన్నాను. పెళ్లి కాగానే నేను నా పిల్ల ఆనిమని గెలిపోతా. అదే ఊరు ఆనిమని విడుదలలేరా నాన్న నాకే కాస్ట్లీ టెర్రన్ సూట్ ఒకటి కుట్టించాలే మా అత్తారింటికి వెళ్ళడానికి. रघुपति गारेमंटाव बाबू बुरी अंत ना निद्र वेगा आ महानुभा बाध्यता एक्ड़ो येमो इंका टाइम काबू तुम लग्न पन्न आटल पुटे आयन की लगे वीरभद्र गोमा अरे इंको बाट चपरेरा अया पेल कुमार रावाले विड़ने निरभद्र गारु त्वर विचे बाबो मूत समीपे नेकलेस
వాడే వీరభద్రయ్య ఇల్లంతా విచారంలో మునిగి ఉన్నా వారి ప్రాణాల సేఫ్లోనే ఉంటాయి అట్టొస్తే వారి ప్రాణాలు తప్పించైనా సరే ఆ నెక్లెస్ తీసుకురావాలి ఏమంటావ్ ఊరుకోవే నిన్ను ఊరికి పంపించి మేం చేసే నిర్మాతం ఇదిరా నాయన ఏమైనా నేనుంటే ఇలా జరిగేది కాదు ఆ పొగరపోతులు పడదీసి తన్నేవాడిని జరిగింది చాలేరా నాయన నువ్వు ఊళ్ళో లేకపోవడమే మంచిదేంటి లేకపోతే ఆ పాపిష్టం ఉండేవాడు నిన్ను కూడా కాల్ చేసేవాడు ఆ పిల్ల నీకు పెళ్లి చేసినా బాగుండేదిరా ఇంత ఘోరం జరిగేది కాదు కొడుకు పిల్ల ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి ఆహా అన్ని దులిపేసుకుని వెళ్ళటం అంత సులభం అనుకున్నావా ఏమిటండి మీరు అనేది అర్థం కాలే అయ్యో పాప ఎంత నంగరాజివే ఈ వెళ్ళి పేరుతో బంగారం లాంటి నా కొడుకును మింగాం మా మా మర్యాదను మంట కలిపాం త్రాగబోతూ దొంగైన నీ తండ్రితో మా ఆయన్ని చంపడానికి చూసా ఇంకా ఎంత అనుకుంటున్నావే ఇవన్నీ నేనే చేశానంటారా నువ్వు చేయలేదనుకో ఇవన్నీ నీ కారణంగా జరిగాయా లేవా మీరేమో నేను అంత మాట పడేయాలి ఎవరికి बाधपड़ता नीके आड़पि इंटे चूस्त ऊरकोमंटावा गा तिगे नीक आपरा गुदिप అంటే ఆ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు అన్నమాట నెక్లెస్ ఆ రమ నెక్లెస్
పర్వాలేదు పర్వాలేదు నన్ను ఎందుకు బతికించారు సావుకుండా ఉండటానికి సావుపోయిన అడ్డుకోవడానికి మీరెవరు నిండు ప్రాణం తీసుకోవటానికి మీరెవరు ఎంతకు మీరెవరు నేనా దొంగని నిజం మీ మెళ్ళలో నెక్లెస్ కోసం వెంటబడ్డా అది నీటి పాలయ్యి మిమ్మల్ని అడ్డుకు చేర్చా దానివల్ల మీకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా నన్ను కాపాడి మరో పాపం చేశారు పుణ్యమో పాపం అసలు వాటి తగ్గితే నేను పట్టించుకున్నాను అది సరే ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా తెలుసుకునే ప్రయోజనం లేదు మీ దారి మీరు వెళ్ళిపోండి మళ్ళీ నీటిలో పడితే చేస్తాను నేను చాలా సార్లు చేద్దామనుకున్నా కానీ చచ్చిన తర్వాత ఎవళ్ళేమవుతారో ఎవరికి తెలియదు అన్ని తెలుసుకోవటానికైనా బ్రతకాలనుకుంటున్నాను అలాగే మిమ్మల్ని కూడా బ్రతకమంటున్నాను మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళ దగ్గరికి చేర్పిస్తాను నానే వాళ్ళు ప్రస్తుతం ఎవరు లేరు ఆ వివరాలు కూడా నేను చెప్పదలుచుకోలేదు దయచేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళడం అంత కష్టమైన పని కాదు కానీ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడానికి నా కాళ్ళు ఆకలేదు పోనీ మీరు పని చేస్తారా మీ బాధలు మర్చిపోయేటంత వరకైనా మా ఇంట్లో ఉండండి మీకు అశ్రమ అక్కర్లేదు అంటే మా ఇంటికి రాననేగా వస్తే నేను మోసం చేస్తాననేగా అలాంటి కోరిక నా మనసులో ఉంటే మీకు తెలివి రాకముందే ఎప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళి ఉండేవాడి ఇదిగో చూడండి ప్రమాణం చేసి చెప్తున్నా నా మనసులో ఏ చెడు ఉద్దేశమూ లేదు మిమ్మల్ని కాపాడాలని రమ్మంటున్నా చెప్పండి వస్తారా రా ఏమండి నేను దొంగని కావచ్చు కానీ నీచుడి మాత్రం కాదు రండి ఇంట్లో ఎవరూ లేరా నేను ఒక్కడిని అందుకే ఇల్లంతా ఇలా ఉంది ఇదేనండి వంటగది మీరు ఎప్పుడు ఫోన్ చేశారో ఏమో నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను ఉండండి Thank you.
మాయదారి సచ్చినాడు పిచ్చ దెబ్బలు కొట్టేశాడు నానాయనే అమ్మో వెళ్ళవయ్యా పోలీస్ స్టేషన్కి ఏమిటా నువ్వు చెప్పేది నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఆ శరీరం తీసుకొచ్చి మళ్ళీ కుంపలో పెట్టాలి దాని మూలంగానే ఇదంతా జరిగింది పెద్దవాడు చచ్చిపోయాడు నేనేమో సావు తప్పించుకున్నాను వీడికి ఏమో ఇలా దెబ్బలు తగిలినాయి ఇల్లు కుల అయిపోయింది ఇదిగో చెప్తున్నా నేను మాత్రం చస్తే దాన్ని తీసుకొచ్చి కుంపలో పెట్టను చస్తే దాన్ని రావది అది చస్తే మన పీకల మీదగా వచ్చేది ఆ మాత్రం తెలియటట్లు కూడా లేవు మన నగతో దాన్ని ఎవడో లేవదీసి పోయినాడని ముందుగానే పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరే దాని పీడ విరడైపోతుంది మన నగ మనకు దక్కుతుంది ఏమంటారు అమ్మా దాని దురాలోచన దురాలోచన ఏం కాదు దూరాలోచన వెళ్ళండి నేనుండే గదేనా లేకపోతే ఇంకా ఇంట్లో అన్న అడుగు పెట్టానా చూడండి ఈ పొట్లా మీకోసం తీసుకొచ్చా మరేం లేదండి చీర తీసుకోండి ఆ సంచులో బియ్యం ఈ మునక్కాళ్ళు ఈ తోటకూర కాళ్ళు ఇవన్నీ వంట సామాన్లు ఇవి చాలా ఇంకేమన్నా చెప్పాలా చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు హోటల్ భోజనం మఠ నిద్ర మనిషికి ఏమేం కావాలో ఎంతెంత కావాలో తెలిసేస్తేగా ఆ ఉండండి ఇంకా భద్రకలు తీసుకొస్తా ఏం తీసుకొస్తారు అవును ఏం తీసుకొస్తాను చెప్పండి ఏం కావాలో తీసుకొస్తాను ఏమీ అక్కర్లేదు మీరు తీసుకొచ్చినవి ఒక్కరోజే కాదు నాలుగు రోజుల వరకు సరిపోతుంది నాలుగు రోజులే సరే అయితే మీరు వంట చేసి భోంచేయండి నేను హోటల్కి వెళ్ళి తినేస్తాను ఉండండి మీకు కూడా ఇక్కడే వంట చేస్తున్నా నాకు అబ్బాయి ఎందుకులేండి ఇక్కడే ఫోన్ చేయాలంటున్నా సరే అలాగేనండి మీరు వంటది కార్యం అండి నేను బజార్ పెట్టేస్తాను మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తాం మీరెవరో తెలుసుకోవచ్చమ్మా ఆపదలు ఉంటే తీసుకొచ్చాను వీడి పేరు చంటి గారు ఈ గురువుకి శిష్యుడేనండి ఈ గురువు అంత గొప్పవాడిని కాకపోయినా చిన్న జీవు దొంగనే దొంగ రే దొంగలంటే ఆవిడికి భయం చూడండి అబద్ధం చెప్పడం అంటే మాకు భయం ఎందుకమ్మా భయం మీకు మా గురువు పేరు చెప్తే చాలు ఈ ఊరు వాడంతా కూడా గడగడగడగడ వణుకోవాల్సిందే చెడ్డనే మాట ఈ గురువు చెవులు పడితే వాళ్ళకి గడ్డు రోజులు వచ్చాయన్నమాట మీ ధైర్యంగా ఉండండి మమ్మీకి ఏం పర్వాలేదు వస్తానమ్మా
జరగలేదు. కారణం జరిగిన పనికి వివరాలు చెప్పడం అనవసరం. రాజు ఈ రోజు కాకపోతే మరో రోజు రాజే సాధిస్తాడు. ఏమిటి బాస్, ఊరికే రాజుని వేధిస్తావు? రాజు
ఎడక్క
Thank you.
ప్రోగ్రామ్ టైం అయితే ఇంకా ఇక్కడే ఉన్నాం ఏంటి కమండి కమండి yes ladies and gentlemen an important announcement పలు దేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ద ఫేమస్ డాన్సర్ మిస్టర్ బుబా ధరా అయ్యయ్యో అదిరిపోతున్నాను తమమ్మో నిన్ను విడిపోలేను అయ్యయ్యో అదిరిపోతున్నాను తమమ్మో నిన్ను విడిపోలేను అయ్యో 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 Thank you.
నిన్ను బయట తిరగకూడదని ఎన్నిసార్లు చెప్పాను. బుద్ధి లేదు, ఎవరైనా గుర్తుపడితే ఈసారి కనిపించావా ప్రాణాలు తీస్తాను. వెళ్ళు. అన్నయ్య, ఈ చీర బాగుందా? ఎక్కడది? బాగుందా లేదా? ఎక్కడ అడుగుతున్నా? అబ్బా, దానికి కోపం. అదే అన్నయ్య, నీ స్నేహితుడు లేడు? ఎవడు? అదే ఆ రోజు నీ ఫోటో దగ్గర నువ్వు చచ్చిపోయాను ఏడ్చాడే సిఐడి పోలీస్. గవర్నమెంట్ వారి సిఐడి పోలీస్ కాదు, నీ మొహం కాదు, వట్టి దొంగ. అయ్యో అన్నయ్య, దొంగలు ఎవరైనా పరిసలు కొడతారు కానీ 100 రూపాయలతో ఉన్న పరిస ఎవరికైనా ఇస్తారా? పరిసా? 30 రూపాయలు చీరకి ఇచ్చాను, 70 రూపాయలు అందులోనే ఉన్నాయి. నా పరిసి కొట్టేసి నీకు ఇచ్చాడనమాట. ఇది నీ పరిసా? అవును, వాడు వట్టి దొంగే కాదు జేబు దొంగ. ఇదిగో చిట్టి, ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడినా వాడు మన ఇంటికి వచ్చినా నీ వల్లి చీరేస్తాను. జాగ్రత్త. పనులకు వాయిదా పడకూడదు రాజు, నాకు తెలుసు. తెలిసిండే నా ఈ అశ్రద్ధ. నా మనసే బాగా మనసు బాగోకపోతే మనుందిగా మనసు అలవాటు ఉన్న వాళ్ళందరూ అప్పుడప్పుడు ఇలాగే అంటుంటారు. నేను అందరిలాంటి పని అనుకోవచ్చు. రాజులు ఏదో మార్పు వచ్చింది కదా అనుకుంటా. పసి కట్టడానికి నువ్వున్నావుగా. తప్పుగా మాట్లాడారంటే నాది
రిపోర్ట్ ఇచ్చావా?
నేనంత కాదు తొడిగించుకుంటున్నానట నా యాళ్ళ దెబ్బ దెబ్బ చేస్తాను దెబ్బకి దెబ్బ దెబ్బకి దెబ్బ నాన్న రాజమా భలే కొట్టా నేను పోలాపడి ఆఖరికి ఈ కుర్రాయలకు కూడా లోపోయాను ఏమైనా సరే ఎంతైనా సరే మీరంతా రద్దు చేస్తాను ఈ రాత్రి ఆయన కొట్టడం మా చట్టం గురువా తిరగబడితే వంద మందిని తినేస్తాడు గురువా అంటే సొంత కొంపే రాని ఏ చెల్ల పడే బ్రహ్మాండం నా యాళ్ళ మంచి ఆలోచన అలాగే కానీ దుర్వా అడ్వాన్స్ తీసుకోండి వంద కొంచెం అగ్గి పెట్టిస్తారా సోదా చేయాలి ఎందుకు అదంతా నీకు అనవసరం పద రోజీ కదూ నీ చెప్పిన ఆమె ఈమె కాదండి ఆమె నెక్లెస్ తో ఎత్తుకొచ్చింది ఇతనేనా అనుకున్నానండి అచ్చు ఇలాగే ఉన్నాయండి కానీ ఇతర కాదనుకుంటానండి చాలే పిచ్చి పిచ్చి రిపోర్ట్స్ ఇచ్చి మా టైం వేస్ట్ చేస్తావా గెట్ అవుట్ రోజీ ఇక్కడ ఎందుకు ఉన్నావు ఇంకెక్కడ ఉండమంటారు ఏమిటా సమాధానం అవునండి ఇతను నాకు కాబోయే భర్త త్వరలోనే మీకు శుభలేఖ కూడా వస్తుంది ఆల్ రైట్ రాజు నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు అనుమానంగానే ఉంది స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ చక్కగా కాపాడాను కదా అసలు ఏంటి ఈ గొడవ అంతా ఎవరినైనా ఎత్తుకొచ్చావా నీకు అనవసరం రాజు నాకే అవసరం ఎవరిది ఇది మర్యాదగా మాట్లాడు మర్యాద తెలుసున్నవాడు అయితే నా కళ్ళు కప్పి మరొక దాన్ని తీసుకురాగలవా అసలు నీకు నాకు ఏమిటి సంబంధం ఆహా అంతవరకు వచ్చిందా నిన్ను నేను మనసార ప్రేమించాను చచ్చే నేను కాపాడాను మర్చిపోయావా లేదు మోసం చేసి సాలిగుట్లో ఈగలాగా ఇరికించావు నా చేత దొంగతనాలు చేయించావు దోపిడీలు చేయించావు మోసం చేసే వాళ్లకు మంచి హృదయం లేని వాళ్లకు ప్రేమన తెలుస్తుంది నువ్వు మాయలో పుట్టావు మాయలో పెరుగుతున్నావు పుట్టి మాయలాడి నోరు మై ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం
నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు కదూ నేను తలుచుకుంటే నిమిషాల మీద నిన్ను లేకుండా చేస్తాను చేయగలిగింది ఏమైనా ఉంటే చేసుకో పో నేను పోరానికి రాలేదు దీన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాను నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు దీన్ని ప్రాణాలు తీస్తాను ఎవరు వెళ్ళిపో నేను ప్రేమించిన వాడిని నా కాకుండా చేయడానికి వచ్చావా నా బ్రతుకులు నిప్పులు పోయడానికి వచ్చావా రోజీ మోసగాళ్లను మనగాళ్లను గడ్డి పరకలా చూచే నేను తలుచుకుంటే నీ ప్రాణం కాలి గోటితో తీయగలను పరికనిచ్చి ఆమెను గురించి నీవు తెలుసుకోలేవు ఈ జన్మలో నీకు తెలియదు వెళ్తాను రాత్రి 12 గంటల లోపు నా దగ్గరికి రావాలి కాదని మొండిగా కూర్చున్నావా నీ అంతం చూస్తాను Thank you.
చంపాలని బయలుదేరా ఒక ప్రాణిని రక్షించాను ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు మానవ ప్రయత్నం అంతా thank you.
ना పూజ ఫలించింది దేవుడు దయవంతుడు మీరు బ్రతికండి నాకంతే చాలు నాకంతే చాలు రాజు రాజు నీ మనసు తెలుసుకోలేకపోయాం ఆ మహాతల్లిని కూడా అర్థం చేసుకోలేకపోయాం మమ్మల్ని అందరినీ క్షమించాలంటే కానీ ఇక్కడి నుంచి కబురు నాకెవరి మీద కోపం లేదు కచ్చ లేదు అంత మనవాళ్ళి రాజు మీ ఇద్దరు మహానుభావులు అపకారం చేసిన వారికి ఉపకారం చేసి నిండు మనసులు మీవి రాజు విషయంలో మాత్రం చాలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు కార్యం సాధించే వాళ్లకు ఆతృత కోపం అసలే పనికిరావు నీ ఉద్దేశం సదుద్దేశమే అంతా చక్కబరిచి రాజును దారికి తీసుకొచ్చే బాధ్యత నాది కానీ నువ్వు ఇంకేం మాట్లాడు పట్టుకోనివే చిటి చిటి ఇటు రావే చేయి పట్టుకోనివే బయట గాలి తగిలితేనే పరవశమవుతును లేవే చిటి బల్లే బల్లే బావయ్యా హడావుడి ఆపవయ్యా బల్లే బల్లే బావయ్యా హడావుడి ఆపవయ్యా తొందర పడితే వీపు ధనాధన మోగుతుంది బావ కన్ను కన్ను కలిపేస్తా కన్నె మనసు కరిగిస్తా కన్ను కన్ను కలిపేస్తా కన్నె మనసు కరిగిస్తా పర్సులాగా నీ వలపును పట్టపగల కొట్టేస్తా ఓ పిల్ల రసగుల్ల నీ మోసం తెలుసునోయ్ నీ వేషం మానవోయ్ నీ మోసం తెలుసునోయ్ నీ వేషం మానవోయ్ చిటి ఇటు రావే చేయి పట్టుకోనివే బయట గాలి తగిలితేనే పరవశమవుతును లేవే చిటి పెడతానా నిన్ను వదలి పెడతానా తోడు లేక వెళతానా నిన్ను వదలి పెడతానా కొంగు కొంగు కట్టుకొని గోదారిల మునగన ఓ పిల్ల రసగుల్ల దిబ్బ మగో అబ్బాయి నిబ్బ రంగ వినవోయి దిబ్బ మగో అబ్బాయి నిబ్బ రంగ వినవోయి ఇటు రావే చేయి పట్టుకోనివే బల్లే బల్లే బావయ్యా హడావుడి ఆపవయ్యా బల్లే బల్లే బావయ్యా
నేను దొంగతనం చేశాను నువ్వెట్ట పసిగట్టావు అది మా అన్నయ్య పర్సు ఆయన పరాగా ఉంటే కొట్టేసి నాకే ఇచ్చావు ఏమిటి మీ అన్నయ్యదా మరి మీ అన్నయ్య చచ్చిపోయాడని చెప్పు అబ్బా మా అన్నయ్య చచ్చి బతికి చచ్చిపోయి కొంప తీసి ఆ గడ్డవాడు మీ అన్నయ్య కాదు కదా కాదు అవును కరెక్ట్ వాడే దాసుగడు ఇది ఇప్పుడు అవసరం తంటి రే దాసు తనద్దాం చుడై చుడై నీ పని అయిపోయింది రా తంటి గారు దొరికితేవరా రాజు పంపకు చేరక ముందే సుశీల మన క్లబ్కు చేరాలి వేషం మార్చు
అలాగే బాబు. Thank you.
నేరారోపణ కాదని చెప్పుకునే ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. సాక్షులు ఎవరైనా ఉన్నారా? లేవు. ఉన్నారు. ఆర్డర్ ఆర్డర్. ఎవరమ్మా నువ్వు? నా పేరు సుశీల. నేను ప్రత్యక్షంగా చూసే సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మిలా, ముద్దాయి రాజు దౌర్జన్యంగా బంధించిన స్త్రీ. సుశీలను సాక్షిగా అడ్మిట్ చేసుకుంటున్నాను. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. మిలా, పెద్ద కుటుంబంలో పుట్టి ఏనాడు వీధి గుమ్మమే తెలియని ఈ సుశీల ఈనాడు పబ్లిక్ కోర్టులో బోలెక్కి సాక్షిగా నిలబడే స్థితికొచ్చిందంటే ఈ ముద్దాయి తన పట్ల చేసిన నేరానికి ఘోరానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అనేది అబద్ధం కాదు. ఈ ముద్దాయి ఈమెను నిర్దయగా నిర్బంధించాడు, బాధలు పెట్టాడు, ఘోరానికి ఘోరంగా హింసించాడు. ఆపండి, ఈయన నన్ను నిర్బంధించలేదు, బాధ పెట్టలేదు, హింసించలేదు. ఆపదలో ఉండగా నన్ను కాపాడి రక్షించిన దైవ సమానుడు, నీతివంతుడు. ఒక దొంగ నిన్ను కాపాడటం, కాపాడి రక్షించటమా? అయితే సుశీల, అతను కాపాడిన దగ్గర నుంచి అతని రక్షణలోనే ఉన్నామన్నమాట. ఇలా యుక్త వయస్సులో ఉన్న ఈమె, దౌర్జన్యంగా ఎత్తుకుపోబడ్డ ఈమె ఇతని పోషణలో ఉండి ఇతని మోసంలో పడి ఇతనిపై మమత పెంచుకొని ఈరోజు తప్పుడు సాక్ష్యం ఇస్తుందంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈమె చెప్పినంత అబద్ధం. ఈ హత్యలు జరిగేటప్పుడు నేను కళ్ళారా చూశాను. శేషు నన్ను బలాత్కరించబోయే సమయంలో కాపాడడానికి రాజు వచ్చాడు. ఆ ఆవేశంలో రాజును చంపడానికి శేషు రివాల్వర్ పేలిస్తే ఆమెకు ఆ దెబ్బ తగిలి మరణించింది. మరి శేషుని ఎవరు చంపారు? శేషుని ఎవరు చంపారు? హత్యలు జరిగేటప్పుడు ప్రత్యక్షంగా చూసిన నువ్వు శేషుని ఎవరు చంపారో చెప్పలేవు. రాజు చంపలేదు. మరి ఎవరు చంపారు? సమాధానం కావాలి. రాజు చంపలేదు, రాజు చంపలేదు, రాజు చంపలేదు. స్వార్థం
సంకల్పంతో ప్రేమతో ఏదో విధంగా రాజును కాపాడాలని వచ్చిన నువ్వు నోరు మెదపలేవు. మాకు తెలుసు నువ్వు చెప్పు చెప్పలేవు కూడా. రాజే హంత మిలా రాజే ముమ్మాటికి హంత కాదు. శేషుని చంపిన హంతకుణ్ణి నేను. నా పేరు రఘుపతి, సుశీల నా బిడ్డ. ఆమెను పరాత్కరించబోయిన ఓ పాపి శేషుడు. నేనే తప్పాను. తన బిడ్డకు జరిగిన అవమానాన్ని భరించలేక హత్య చేసినట్లు తన నేరాలను ఒప్పుకున్న ముద్దాయి రఘుపతికి చట్ట ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది. సుశీల ధనాన్ని పెళ్లి సాకుగా అపహరించడానికి ప్రయత్నించిన వీరభద్రయ్యకు, ఆయన్ని ప్రోత్సహించిన ఆయన భార్య దుర్గాంబకు, లంచానికి ఆశించిన ట్రస్టీ వేదాంతం ధర్మయ్యకు, అసహాయ స్థితిలో ఉన్న సుశీల శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నించిన శంకరానికి చట్ట ప్రకారం కోర్టు వారు 6 మాసాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. దోపిడీలకు అన్యాయాలకు దొంగతనాలకు కేంద్రంగా ఉన్న 3X క్లబ్ను శాశ్వతంగా రద్దు చేయడమైనది. ప్రథమ ముద్దాయి రాజు హంతకుడు కాదని రుజువు కావడం వల్ల కోర్టు వారు విడుదల చేయడమైనది. వద్దమ్మా వద్దు, ఏడవకూడదమ్మా. నిజంగా నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను రాజు. మంచి వంశంలో పుట్టి కూడా నేను దుష్టున్నయ్యా, దుష్టుల్లో ఉండి కూడా నీవు మంచివాడివిగా నిలిచి ఇక నా బిడ్డను కాపాడే బాధ్యత నీవి. నా కోరిక మన్నించి నన్ను సంతోషపెట్టు రాజు. భగవంతుడా, ఎన్నో పాపాలు చేసిన నేను ఈ నిండు మనసుల్ని ఆశీర్వదించడానికి అర్హుణ్ణి కాను. నువ్వే మనసారా ఆశీర్వదించు స్వామి. మీరే చూడాలి చిట్టి, 3 నెలలు 3 రోజులు గడిపేస్తాను. నా తను చూడాయి చూడాలి గురు. కొత్త గురు